కోతకాల పండుగలో దేవా అనేక మంది ప్రజలు భక్తులు సిద్ధంగా వచ్చారు మా దేవా మమ్మల్ని ఆదరించే దేవుడు నా ప్రభువా ఈ రోజు ఒక ప్రత్యేకమైన జీవనంతో నీ ప్రజలను మీరు ఆశీర్వదిస్తున్నారని నేను నమ్ముతున్నాను మా దేవా చాలా మంది యవనస్తులు వచ్చారు చాలా మంది పెద్దలు వచ్చారు స్త్రీలు పురుషులు చిన్న పిల్లలు పైన కింద బయట చాలా మంది కిక్కిరిసిపోయినారు నా దేవా मंच वाले वर्ष वाले नी आशीस దేశానికి వచ్చిన తర్వాత ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటిన తర్వాత
ఆ ఇసుక రేణువులు ఆ ఇసుక పండలు ఇసుక మెట్టలు ఇసుక గుట్టలు అన్ని దాటుకుని కనాను దేశానికి వచ్చేటప్పటికి వాళ్ళు బాలు తాగారు తేనె తిన్నారు రొట్టె తిన్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చేసిన తర్వాత వారు దేవుడితో అన్నారు దేవా మా సొంతంగా మేము విత్తనాలు వేస్తాము మన్నాను తిన్నాం ఆకాశం నుంచి కురిసేటువంటి ఆహారాన్ని తిన్నాం ఇక మేము నీ ఆహారం కొరకు మేము ఎదురు చూడము మేము కష్టపడి బ్రతుకుతాం మానవుడు ఎప్పుడు కూడా కష్టపడి బ్రతకాల దేవునికి స్తోత్రం చెప్పండి మానవుడు పని చేసుకు నువ్వు సొంతంగా ఉద్యోగం చేసుకుని నెలకు ఒక 5 రూపాయలు తెచ్చి 5000 రూపాయలు తెచ్చి నీ తండ్రికి తల్లికి చూపిస్తే ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందం మన పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే జీతం తెచ్చి మన చేతికి ఇస్తూ ఉంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా ఎంత మురిసిపోతామో దేవుడు కూడా ఆ కాసులు ఇస్రాయేల్ చూసి తీరా ఆనందపడిపోయాడు దేవుడు దేవుడు ఆరాధించేటువంటి యుగాన్ని తీసుకుని వచ్చాడు అంతకుముందు ప్రభు అయిన యేసుక్రీస్తుతో శిష్యులు 12 మంది 70 మంది 120 మంది 4000 మంది 5000 మంది 3000 మంది వేల కొలది శిష్యులు అయిపోయారు దేవుని యొక్క సేవ చేయటానికి మీ పేరెంట్స్ మీరు ఉపయోగండి దేవునికి కూడా ఉపయోగండి ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా తెలివిగా ఉండండి అలాగనే ఏది ఎమోషనల్గా తీసుకోకండి ఎమోషనల్ కావద్దు ఈ విషయంలో లోకంలో చాలామంది మిమ్మల్ని మోసం చేయాలని చూస్తూ ఉంటారు ఆడపిల్లలు ఎవరు మోసంలో పడద్దు జాగ్రత్తగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక రుతు మీరు పైకి రా మీ ఆడపిల్లల కొరకు ప్రార్థన చేద్దాం మమ్మీ మీ కొరకు ప్రత్యేకంగా చేతులు చాపి మీ కొరకు ప్రార్థిస్తుంది హల్లెలూయా Thank you.